ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనము తెలుగు గ్రామర్లో భాగంగా సమాసాలు శీర్షికలో కర్మధారయ సమాసం గురించి తెలుసుకోబోతున్నామండి. అసలు కర్మధారయ సమాసం అంటే ఏమిటి, దాని నిర్వచనము మరియు దాంట్లో గల రకాలు, తర్వాత కొన్ని ఉదాహరణలు మొదలైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాము. రెండు మరి చూద్దాం. డెఫినేషన్ చూస్తే కనుక విశేషణానికి విశేష్యంతోనూ, విశేష్యం అంటే నామవాచకం, కంగారు పడక్కర్లేదు విశేషం అంటే ఏంటి అని ఏ విధమైన సందేహం అక్కర్లేదు. విశేషం అంటే నథింగ్ బట్ నామవాచకం. నామవాచకం అంటే మీ అందరికీ తెలుసు, ఏదైనా పేరుని మనం నామవాచకంగా చెప్తాము. మీకు తెలుసు కదా భాషా భాగాలు, నామవాచకం యొక్క స్పెషాలిటీని మనం విశేషణంగా చెప్పుకుంటాం. అదేవిధంగా విశేషణానికి విశేష్యంతోనూ, సెకండ్ స్టార్ చూడండి, విశేష్యానికి విశేషణంతోనూ అంటే వైస్ వెర్సా. విశేషం అంటే నామవాచకానికి విశేషంతోనూ. ఫస్ట్ ఏమో విశేషణానికి నామవాచకంతో ఉండాలి, లేదా నామవాచకానికి విశేషణంతో ఉండాలి, వైస్ వెర్సా. నామవాచకాన్ని ఇంకో రకంగా పిలిచే టెక్నికల్ వర్డ్ విశేష్యం, అంతేగాని కంగారు పడకూడదు విశేషం అంటే ఏంటి అని నామవాచకం. మూడోది చూస్తే కనుక ఉపమానానికి ఉపమేయంతోనూ, నాలుగోది చూస్తే ఉపమేయానికి ఉపమానంతోనూ, ఇలా వైస్ వెర్సా వస్తే కనుక ఆ సమాసాన్ని మనం కర్మధారయ సమాసం అంటారు. ఎంత సింపుల్ అంటే కర్మధారయ సమాసం, చాలా చాలా తేలిక చెప్పే. మళ్ళా చెప్తున్నాను డెఫినేషన్, విశేషణానికి విశేష్యంతోనూ, విశేష్యానికి విశేషణంతోనూ, అదేవిధంగా ఉపమానానికి ఉపమేయంతోనూ, ఉపమేయానికి ఉపమానంతోనూ సమాసం చేస్తే కనుక కర్మధారయ సమాసం అంటారు. ఉపమానము ఉపమేయము అంటే మీకు ఉపమాలంకారం తెలిస్తే కనుక ఇక్కడ మీరు చాలా చాలా ఈజీ, అంటే ఒక వస్తువును వేరొక వస్తువుతో పోలుస్తాం మనము, దాన్ని ఉపమాలంకారం అంటాము. ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం, అది ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది. విశేషణానికి విశేష్యంతోనూ, విశేష్యానికి విశేషణంతోనూ, ఉపమానానికి ఉపమేయంతోనూ, ఉపమేయానికి ఉపమానంతోనూ, ఇలా వస్తే గనక, ఇలా మనం సమాసం చేస్తే గనక కర్మధారయ సమాసం అంటారు. ఉదాహరణ చూద్దామా. కర్మధారయ సమాసము ఎన్ని రకాలు అంటే గనక మీరు అక్కడ బోర్డు మీద చూస్తున్నారు కదా, 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 రకాలు మనకి కర్మధారయ సమాసంలో 6 రకాలు ఉన్నాయి అమ్మో అని అనుకోద్దు, చాలా చాలా తేలిక. చూద్దామా, కింద యారో మార్క్ కింద మీకు కనిపిస్తుంది కదా విశేషణ, నేను పూర్తిగా రాయలేదు, దాన్ని పొడక్షరాల్లో రాసాను, మనకి ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. డెఫినేషన్ ఒకసారి గుర్తు చేసుకోండి, విశేషణానికి విశేష్యంతోనూ, విశేష్యానికి విశేషణంతోనూ వస్తే కనుక దాన్ని కర్మధారయ సమాసం అంటారు. అయితే ఆ విశేషణం పూర్వపదంలో వస్తే కనుక దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయం అంటారు. అదే ఉత్తర పదంలో వస్తే కనుక ఉత్తరపద కర్మధారయం, ఉభయపద వస్తే కనుక మనకి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. అంటే బేసికల్గా విశేషణం మొదటి పదంలో ఉంటే విశేషణ పూర్వపద, ఒకవేళ విశేషణం రెండో పదంలో కనిపిస్తే ఇచ్చిన దాంట్లో దాన్ని విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అంటాం. ఇప్పుడు మొట్టమొదటి దాంట్లో చూస్తే కింద ఉదాహరణ చూడండి, ప్రియ భాషలు. ఆ భాషలు ఎలా ఉన్నాయి, చాలా ప్రియంగా ఉన్నాయి. ప్రియ అనేటువంటి విశేషణం పూర్వపదంలో వచ్చింది కాబట్టి మనము దాన్ని చెప్తున్నాము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్తున్నాము. ప్రియ అనేది విశేషణం, భాష అనేది నామవాచకం. ఇప్పుడు విశేషణానికి విశేష్యంతో సమాసం జరిగింది, అదంతా వదిలేసేయండి, వెరీ వెరీ సింపుల్. పూర్వపదంలో విశేషణం కనిపిస్తే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇంకా రెండోది చూడండి, రెండోది యారో మార్క్ చిన్నగా కనిపిస్తుంది కదా, దానికి ఎంత కనిపిస్తుంది మీకు, విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. మీరు రాసేటప్పుడు ఈ విధంగా పూడాక్షరాలతో రాయకండి చిల్డ్రన్, మీరు చక్కగా పూర్తిగా దాని వర్డ్ మొత్తం రాసుకోవాలి, ఇలా పొడి పొడి అక్షరాలతో రాయకూడదు, ఓకే. విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం వెరీ సింపుల్. మీకు ఇచ్చినటువంటి పదంలో విశేషణం రెండో పదంగా కనిపిస్తే దాన్ని విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అంటారు. కపోత వృద్ధము, కపోతం అంటే పావురము అంటే నామవాచకం, వృద్ధము, వృద్ధము అనేది విశేషణం. అది ఎలా ఉంది, యంగ్గా ఉందా ఓల్డ్గా ఉందా, ఇక్కడ మనకి వృద్ధము అని చెప్తున్నాడు అంటే చాలా ముసలిది అయిపోయి ఉంది, వృద్ధంగా ఉంది అని చెప్తున్నాము. ఆ విశేషణం మనకి రెండో పదంలో వచ్చింది కాబట్టి చాలా చాలా ఈజీగా రాసేసుకోవచ్చు, ఇది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము.
ఒకవేళ విశేషణం మొదటి పదంలో ఉంటే విశేషణ పూర్వపద, ఒకవేళ విశేషణం మనకి రెండో పదంలో కనిపిస్తే విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసము. వెరీ సింపుల్, విశేషణం మొదటి పదంలో కనిపిస్తే అంటే పూర్వపదంలో కనిపిస్తే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, ఒకవేళ విశేషణం రెండో పదంలో కనిపిస్తే అంటే ఉత్తర పదంలో పరపదంలో కనిపిస్తే గనక దాన్ని చెప్తాము విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. మొదటి పదంలో ప్రియ అనేది మొదటి పదంలో కనిపించింది విశేషణం కాబట్టి అది విశేషణ పూర్వపద. అయితే రెండో దాంట్లో ఉదాహరణ కపోత వృద్ధము, వృద్ధము అనేటువంటి విశేషణం రెండో పదంలో కనిపించింది కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసము. ఇక మూడోది చూడండి, విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం. అంటే ఇక్కడ ఇంకా నామవాచకం రాదు, రెండు విశేషణాలే వస్తాయి. ఉదాహరణకి ఎత్తు పల్లాలు, ఎత్తు పల్లము రెండు విశేషణాలే. ఆ గోడ చాలా ఎత్తుగా ఉంది, రోడ్డు చాలా పల్లంగా ఉంది, రెండు విశేషణాలు. రెండు విశేషణాలు ఇలా కలిపి వచ్చినప్పుడు మనం చెప్తాం దాన్ని విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసము, లేదా శీతోష్ణ స్థితులు శీతలము ఉష్ణము. ఈ విధంగా రెండు విశేషణాలు మనకి వస్తే గనక మనము దాన్ని చెప్తాము విశేషణ ఉభయ పద. ఉభయము అంటే రెండు, విశేషణం ఆ పదంలో రెండు సార్లు ఉంది అంటే రెండు విశేషణాలే ఉన్నాయి కాబట్టి ఇది విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం. నెక్స్ట్కి వెళ్ళిపోతే గనక ఫోర్త్ నెంబర్ కింద ఆరో మార్క్ చూస్తున్నారు కదా, అక్కడ మీరు చూస్తున్నారు ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. పూ అంటే పూర్వపద, క కర్మధారయ, స సమాసం. దానికి ఉదాహరణ చూస్తున్నారు ద్రాక్ష మధురం. అంటే ఈ దేన్నైతే మీరు పోలుస్తున్నారో ఆ పదం కనుక మొదటి పదంలో కనిపిస్తే ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ద్రాక్ష మధురం, మీకు మీరు ఏదో సంథింగ్ ఇచ్చారు, అబ్బా ఇది అచ్చు ద్రాక్ష అంత మధురంగా ఉంది, ద్రాక్ష అంటే స్వీట్గా ఉంటుంది కదా ఫలం, అలా మధురంగా ఉంది, ద్రాక్ష వలె మధురంగా ఉంది. పోల్చినటువంటి వస్తువు మనకి మొదటి పదంలో వస్తే కనుక మనం ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. మీరు ఉపమాలంకారంలోకి వెళ్తే కనుక మీకు అక్కడ డెఫినేషన్ ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ అప్లై చేస్తాం అన్నమాట. ఉపమానం అనేది అంటే పోల్చినటువంటి వస్తువు ఒకవేళ మనకు మొదటి పదంలో కనిపిస్తే దాన్ని పూర్వపద కర్మధారయ అంటాం, ఒకవేళ ఉత్తర పదంలో కనిపిస్తే ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అంటారు. ద్రాక్ష మధురం, ద్రాక్ష వలె మధురం. ఇంకా నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ వన్ కింద యారో మార్క్, లాంగ్ యారో మార్క్ కనిపిస్తుంది కదా పొడవుగా, అక్కడ చూడండి ఉపమాన ఊ అంటే ఉత్తర, కా అంటే కర్మధారయ, సా అంటే సమాసము. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము. ఇందాకే చెప్పుకున్నాము పోల్చినటువంటి వస్తువు పూర్వపదంలో కనిపిస్తే ఉపమాన పూర్వపదమని, ఒకవేళ పోల్చినటువంటి వస్తువు ఉత్తర పదంలో అంటే రెండో పదంలో కనిపిస్తే గనక మనము ఉత్తర పద కర్మధారయమని చెప్తాము. పాద పద్మములు, పాదములు పద్మము వలె ఉన్నాయి, పద్మములు ఎంత సుకుమారంగా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి. పాదాలని దేనితో పోల్చారు ఇక్కడ, పద్మములతో పోల్చాడు. ఆ పోల్చినటువంటి పదము మొదటి దాంట్లో ఉందా రెండో దాంట్లో ఉందా, రెండో దాంట్లో ఉంది కాబట్టి ఇది ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము. వరకు మనం చెప్పుకున్నాము విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తర పద, విశేషణ ఉభయ పద, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము, ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి చిల్డ్రన్ సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. సంభావన పూర్వపద, పూ అంటే పూర్వపద, కా అంటే కర్మధారయ, సా అంటే సమాసము. ఇది ఇక్కడ మనకి అన్ని పేర్లు వస్తాయి, గంగానది, కృష్ణానది, హైదరాబాదు నగరం, ఇట్లా గంగానది గంగా అనే పేరు గల నది సంభావన పూర్వపద కర్మధారయ సమాసము, లేకపోతే కృష్ణానది కృష్ణ అనే పేరు గల నది సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. ఏ పేరైతే చెప్తున్నామో అది మొదటి పదంలో వస్తే కనుక మనం దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసము అంటాము. లేకపోతే హైదరాబాదు నగరం, హైదరాబాదు అనే పేరు గల నగరం సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. మీరు ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఒకటికి రెండు సార్లు గోత్రూ అయితే గనక మీరు చాలా ఈజీగా దీన్ని అర్థం చేసుకుంటారు. కర్మధారయంలో ఈ విధంగా మనకి 6 వెరైటీస్ ఆఫ్ సమాసాలు ఉన్నాయి. మీకు ఈ వీడియో చాలా చాలా అర్థమైంది అనుకుంటున్నాను, చాలా అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే కనుక షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సెలవు. Thank you.